క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామపేట అందరికి నా శుభాభివందనాలు. చాలా కాలం తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివి దేవుని యొక్క లేఖనాల నుంచి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుడిచ్చినటువంటి ప్రత్యక్ష మేరకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. యిర్మీయా గ్రంథం 31:9లో వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఈ మాట ఇశ్రాయేల్ యొక్క ప్రజల్ని ఉద్దేశించి ఆ దినాల్లో దేవుడు తెలియజేసిన మాట. ఈ దినముల్లో దేవుని రక్తమందు కడగబడినటువంటి మన జీవితాలకి ప్రార్థించుచుండగా దేవుడు స్పష్టంగా నడిపిస్తాననేటువంటి ఒక స్పష్టత దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి ఈ భూమి మీద మనం చెల్లించగలుగుతూ ఉన్నాము. మనకున్నటువంటి చిన్న భక్తి భావం చేత దేవుడిచ్చినటువంటి అవకాశం కొలది ప్రార్థిస్తున్న ప్రతి సమయంలో ప్రభు ఎంతో బాధ్యత తీసుకుని జాలిపడి మనకెంతో క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞులమై బ్రతకాలనేటువంటి ఇంకా జిజ్ఞాస కాంక్ష మనలో అధికమవుతూ ఉంది. దేవుని యొక్క ఆత్మ ఆ విధమైనటువంటి కాంక్ష మనలో కలగజేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా శుభాశీస్సులు కలగాలని దేవుని నామం పేరట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన ద్వారా దేవుడు ఈ భూమి మీద తన సంచారాన్ని, తన ఔన్నత్యాన్ని ఈ లోకానికి తెలియజేయాలని దేవుడు ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క లేఖనానుసారంగా ఆది కాండంలో మనం గమనిస్తే అబ్రహాము దినముల్లో మొట్టమొదటిసారిగా భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క దృష్టికి ఆయాసకరంగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని గురించి ముందుగానే దేవుడు తెలియజేశారు. ఆ ప్రాంతాన్ని గురించి అబ్రహాము తన కుటుంబీకులు కాపాడబడినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో గమనించగలం. ఆది కాండం 18వ అధ్యాయం 17వ వాక్యంలో దేవుడు, యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచేదన, అబ్రహాం నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడినని ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించి మాట్లాడి తెలియజేసి ఉన్నారు. 20వ వచనంలో సుధమ గుమ్మరాలను గురించిన మరో గొప్పది గనుక వాటి పాపం బహుభారమైంది గనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మరచొప్పునని వారు సంపూర్ణం చేసారు లేదు చూచి చేనేళ్ళు నేను తెలుసుకుందును, ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తానని అబ్రహాంకి దేవుడు తెలియచెప్పగానే అప్పుడు అబ్రహాము 23వ వచనం 18:23 అబ్రహాము దేవుణ్ణి సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలం నాశనం చేయక కాయవా అని ఒక ప్రార్థన. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులు చంపడం నీకు దూరమవుగునుగా, కానీ ఇక అనేక పర్యాయాలు దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి ప్రారంభించాడు. సుధమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడితే నేను నాశనం చేయని దేవుడు చెప్పటం, మరలా నేను ధూళినైనా నేను మరలా ప్రార్థన చేస్తున్నానని, మళ్ళీ ఒక 5 తక్కువైతే కనుక కాపాడగలుగుతావా అనేటువంటి ఒక ప్రార్థన దేవుని దగ్గర. ఈ ప్రార్థన అబ్రహాం కలిగింది కాదు, అబ్రహాంకి దేవుడు తెలియజేశాడు సుధమ గుమర్రా ప్రాంతంలో ఏం జరగబోతుందనే విషయాన్ని తెలియజేశాడు. అలాగే ఛానల్ ద్వారా టెలికాస్ట్ అయ్యేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అంశం కూడా దేవుడు యొక్క ఆత్మ సహాయం ద్వారా దేవుడు తెలియజేసే విషయాలు మాత్రమే టెలికాస్ట్ చేయటం జరుగుతూ ఉంది. దేవుడు ఏమైతే ప్రేరణ తెలియజేస్తూ ఉన్నారో ప్రార్థన సమయంలో కానీ, దేవుడు స్వరం ద్వారా మాట్లాడు కానీ, ఏ విధమైన దేవుడు తెలియజేసిన ఆ విషయాన్ని మీ ఎదుట తీసుకురావటానికి కారణం అబ్రహాం మాదిరి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సుధమ గుమర్రా ప్రాంతంలో నష్టము నుండి లోతు కుటుంబీకులు తప్పించబడినట్లుగా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి క్షేమం కోసం 1 తిమోతి 2వ అధ్యాయంలో కూడా మనం సుఖముగా మాన్యత కలిగి బ్రతుకు నిమిత్తమై అందరి కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు. అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు, తద్వారా ఆ ఒక ప్రాంతాలు కాపాడబడ్డాయి. అబ్రహాము ప్రార్థన సుధమ గుమర్రా ప్రాంతంలో నాశనం వచ్చిన కానీ అగ్నిగంధకముల నుండి లోతు కుటుంబం కాపాడబడింది. అలాగే దానియేలు యొక్క సమయంలో బబులోను యొక్క చెర గురించి, బబులోను యొక్క 70 సంవత్సరాల గురించి యిర్మీయా కాలంలో ప్రవచనం చెప్పినప్పుడు
దాని యొక్క కాలాన్ని పరిగణలో తీసుకుని దానియేలు ప్రార్థన ద్వారా యూదులు బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క కనికరానికి పాత్రులయ్యారు. యోనా టైంలో నినివే పట్టణాన్ని గురించి దేవుడు చెప్పినప్పుడు నినివే పట్టణాన్ని గురించి ప్రకటన చేసి నినివే పట్టణానికి దేవుడిచ్చిన హెచ్చరిక మేరకు ఒక యోనా గారి ప్రయాసం బట్టి ఆ ప్రాంతం కూడా కాపాడబడింది. ఈ యొక్క లేఖనాలను బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్న ప్రతి ఒక్క అంశం కోసం అందరూ ప్రార్థించాలని సదుద్దేశంతో ప్రభు ప్రేమను బట్టి మీ అందరి బ్రతిమలాడుకుంటా ఉన్నాను. ప్రార్థించినట్లుగా దేవుడు అట్టి గొప్ప మనసును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. దయగలిగిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన, మేము ప్రార్థించుచుండగా నేను చక్కగా పోవు బాటను వారిని నడిపిస్తానన్న మా దేవా, మీకు వందనాలు. మా ఒక విశ్వాసమునకు తండ్రిగా పిలువబడుతున్న మూల పితృడైన అబ్రహాము మీరు తెలియజేసిన విషయమునకు ప్రార్థించిన మాదిరి, అయ్యా తండ్రి భక్తుడైన దానియేలు ప్రార్థించిన మాదిరి, ప్రవక్తనే యోనా గారు ప్రయాసపడిన మాదిరి, యావత్ ప్రపంచములో మీ యొక్క చిత్తం నెరవేర్పు జరుగు నిమిత్తమై మీ ఆత్మ సహాయం ద్వారా మీరు తెలియజేసే ప్రతి విషయం కోసం ప్రార్థించున్నట్లుగా మా అందరికీ మనసును అనుగ్రహించమని, ఎంతమంది అయితే ఈ సందేశం విన్నారో వారందరిపైన మీ ప్రార్థనాత్మను కుమ్మరించి మొరపెట్టినట్లు మా అందరికీ సహాయం ఇవ్వమని, ప్రార్థన ద్వారా ప్రార్థించుచుండగా నేను నడిపిస్తానని చెప్పిన మనసున్న మహారాజైన యేసుక్రీస్తు వారు నామ పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, సోలిపోవద్దు, ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక విషయాలు మీకు దేవుడు తెలియజేసిన విషయాల కోసం కూడా ప్రార్థన చేయండి. అబ్రహాము ప్రార్థన, సుదమ గుమర్రా ప్రాంతంలో ఉన్నటువంటి లోతుకి రక్షణ, దానియేలు ప్రార్థన, బబులోనులో ఉన్న ప్రజలకి విడుదల, అలాగే యోనా ఒక ప్రయాస, నినివే పట్టణానికి 120,000 మందికి క్షేమంగా పరిగణించబడింది. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ధైర్యంతో ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే క్షేమాన్ని అనుభవించినట్లుగా దేవుని కృపతోడి మనల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ అందరికీ, నా వందనాలు.